ఎన్నికల తర్వాత మొదటిసారిగా అందరం సమావేశమైనాం. మనందరం చూస్తుంటే చాలా సంతోషం ఇస్తుంది. ఎన్నికల్లో అందరు ఎవరి స్థాయిలో వాళ్ళు అందరూ చాలా కష్టపడ్డారు, విరుచితమైన పోరాటం చేసినాం. అయినా కూడా కొన్ని కారణాల వల్ల, చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మనం టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో సీటు కోల్పోయింది. ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది. అయినా కూడా గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా మళ్ళీ పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో ఎట్లయితే పార్టీ కోసం గత ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడి నిరంతరం పనిచేశారు, రేపు వచ్చే ఎన్నికలు కూడా మళ్ళీ మనం కష్టపడితేనే, మనం ఎంపీ సీట్ గెలుచుకుంటాం, ఎమ్మెల్యే సీట్ గెలుచుకుంటేనే ముఖ్యమంత్రి గారికి మనం బహుమతి ఇచ్చే విధంగా మనందరం కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉన్నదో ఒకసారి మనం ఆలోచించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినాం. నీళ్ల కోసం, వ్యవసాయానికి పంట పొలాల కోసం, కెనాల్ కాలువ నీళ్ళ కోసం ఆ రోజు ధర్నాలు చేసిన పరిస్థితి నుంచి ఇవాళ నీళ్లు బంద్ చేయడానికి చెప్పి ఇవాళ చెప్పే స్థాయికి ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవసాయ రంగానికి 24 గంటలు నీళ్లు ఉండాలి, 24 గంటల కరెంటు ఉండాలి, ఉంటేనే రైతు బాగుపడతారని చెప్పి ఆలోచించాలి ఏ ప్రభుత్వం కూడా ఈ భారతదేశం లేదు. ఒక తెలంగాణ రాష్ట్రమే ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇవాళ ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రిగా, ఆదర్శమైన రాష్ట్రంగా ఇవాళ తీర్చిదిద్దిన నాయకుడు ఇవాళ మనం కేసీఆర్ గారు. కాబట్టి అలాంటి నాయకుడికి ఎప్పటికీ ఆత్మధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఏమైనా సగర్వంగా ఉంటాం. అన్ని రంగాలు ఏ రంగాలు వస్తుందా కూడా మనం అంతా ఆత్మగౌరవంతోనే ఇవాళ మన కుటుంబాలు కూడా పొందుకునే పరిస్థితి ఉందంటే అది కేసీఆర్ గారు నిరంతర సింహవలనే అది సాధ్యమైన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నో పథకాలు, ఏ పథకాన్ని చూసుకున్నా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ లేదు, ఒక తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ప్రపంచ స్థాయి రీసెర్చ్ సంస్థలన్నీ, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు అన్నీ వచ్చి కూడా ఇవాళ తెలంగాణకు వచ్చి కేసీఆర్ గారు చేపట్టిన పథకాల మీద ఇవాళ పరిశోధన చేసి ఆయా రాష్ట్రాల్లో మిగతా దేశాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇవాళ సిద్ధమైనంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత దూర దృష్టిలోని ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారో మనం అంత ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ అన్ని రంగాల్లో, విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ రంగాన్ని విస్తృతపరిచి ఇవాళ చదువుకున్న విద్యార్థులకు మీరు పెద్ద పెద్ద జాబులు, లక్షల ప్యాకేజీలు ఇచ్చే జాబులు ఇవాళ మన హైదరాబాద్ పెద్ద పెద్ద ఐటీ ఇండస్ట్రీలు, మిగతా అన్ని రకాల పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, యువత కోసం నిరంతరం వాళ్ళ ఆలోచనతోనే ఇవాళ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మిగతా రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇవాళ తెలంగాణలో ఉద్యోగాల కోసం ఇవాళ దరఖాస్తు చేసుకునే పరిస్థితి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఇవాళ కంపెనీ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత కష్టపడతారో మనం ఆలోచన చేయాలి. వాళ్ళ కష్టాన్ని తగ్గట్టుగా మనం వారు చేపట్టిన పథకాలన్నీ ప్రజల్లో చర్చ పెట్టాలి. బీజేపీ నాయకులు ఏం చేయలేదు, ఓన్లీ కళ్ళగొల్లే మాటలు చెప్తూ ప్రజలను మైమరిపించి ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తుంది తప్ప ఏం లేదు. బండి సంజయ్ గారు ఏం చేసింది చెప్పడం ఒకసారి ఆలోచించండి. బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది, ఈ దేశానికి ఏం చేసింది, ఏం చేయలే. ఉత్తరే మతం పిచ్చి పెట్టి, మతం గురించి ఎట్లాగా గ్రామాలలో మాట్లాడి, హిందూ ముస్లిం మధ్య, క్రిస్టియన్ మధ్య, అందరి మధ్య చిచ్చు పెట్టించి ఓట్లు తరుపుకునే ప్రయత్నాన్ని గతంలో బాగా చేసారు. కానీ వచ్చే ఎన్నికల్లో అలాంటి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ మన ఎన్నికల్లో వినోద్ కుమార్ గారిని ముఖ్యమంత్రి ఆశీస్సులతో వినోద్ కుమార్ గారిని మళ్ళీ గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వినోద్ కుమార్ గారు ఒకసారి ఎంపీఏ గెలిచిన తర్వాత మన కరీంనగర్ పార్లమెంట్కే కాకుండా తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశం మీద కూడా పార్లమెంట్లో కొట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మనకు దేశ దైవం తీసుకొచ్చిన నాయకుడు వినోద్ కుమార్ గారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ వచ్చిందంటే వినోద్ కుమార్ గారు కృషి వలన సాధ్యమైంది. ఏ రాష్ట్రంలో బీజేపీ ఇంతమంది బండి సంజయ్ గారు కనీసం ఒక్క లీటర్ కూడా తీసుకెళ్లి తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క నాడైన పోయి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన ఎంతసేపు కేసీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏ విధంగా కాపాడు పెట్టాలి అమ్మాయి అంశం మీద మాట్లాడిన తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రం బండి సంజయ్ గారు ఒక్క పని కూడా చేయలేదు. మరి అలాంటి ఏమి మనకు అవసరమా? ఇవాళ ఏ పని చేయాలి? ఈటల రాజేంద్ర గారు మనకు అవసరం.
ఇప్పటికే 250,000 రూపాయలు మన హుజరాబాద్ నియోజక ప్రాజెక్ట్ ఇవాళ నేను అందించిన ఇంకా 1 కోటి రూపాయల చెట్లు ఇవాళ నా దగ్గరే. రేపు ఈ పెద్దపల్లి మీటింగ్ తర్వాత మమ్మల్ని మళ్ళీ మీకు అందరూ కలిసి ఆ 1 కోటి రూపాయల చెట్లు అని పంపుతాను చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇలా ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర కేసీఆర్ గారి దగ్గర కలిగి మాట్లాడి ఇన్ని సీఎంఆర్ ఇవ్వాలి ఎన్ని రోజులు కల్పిస్తే వచ్చాను. అదే బండి సంజయ్ గారు వినోద్ కుమార్ గారు ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నది కదా, ఏది ఒక్కరికైనా ఎన్ని రోజులు తీసుకెళ్ళగలిగిరా, ఒక్కరికైనా సీఎం తీసుకొచ్చిరా, ఏదైనా ప్రత్యేకమైన ప్యాకేజ్ కింద నిధులు తీసుకొచ్చిరా. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ప్రతి మండలానికి ప్రతి మన నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ప్రతి మున్సిపాలిటీకి దాదాపు 200,000 కోట్ల పైగా ఇవాళ అభివృద్ధి పనులు ఎన్నికల ఎన్నికల ముందు తీసుకొచ్చిన ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం. బండి సంజయ్ గారు ఎంపీ ఒక్క పైసా తీసుకొచ్చిడా, ఇతర రంగులు చేసిన తర్వాత ఒక్క పైసా తీసుకొచ్చిడా, వాళ్ళకు తీసేసి తీసుకొచ్చే శక్తి వాళ్ళకి లేదు. ఆ శక్తి ఉన్నది అది టీఆర్ఎస్ పార్టీకి, ఆ శక్తి ఉన్నది మన కేసీఆర్ గారికి అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇలాంటి ఆదుకునే ప్రభుత్వాన్ని అండగా నిలబడే ప్రభుత్వాన్ని బాధగా ఉండాలి. ఇలాంటి పార్టీని విభజించే ప్రయత్నం మనం చేయాలి తప్ప ఇవాళ బీజేపీ ట్రాఫలో పడదని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ గ్రామాలలో కొంతమంది యువకులను బీజేపీ నాయకులు చేరదీసి ఈ మార్గం ఆ మార్గం అని చెప్పి రకరకాల కలబొద్దే మాటలు చెప్పి ఇవాళ ఒక యువత ఇవాళ చెడగొట్టాలి. విషపూరితమైన ముచ్చటతోనే ఇవాళ మన విద్యార్థుల యువకులు చెడగొట్టాలని చెప్పి చూస్తా ఉన్నారు. వాళ్ళ పట్ల మన అప్రమత్తతో మెరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ చాలా మంది ఇవాళ మన ప్రతి గ్రామానికి కూడా మన పిల్లలు అమెరికాకి వెళ్ళి చదువుకోవాలని చూస్తా ఉన్నారు. అవకాశాలు వస్తే అమెరికాలో మిగతా దేశాలు ఉద్యోగాలు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇవాళ ఒకవేళ అమెరికాలో కానీ లండన్ లో కానీ అక్కడి వాళ్ళు హిందువులు ఈ దేశంలో ఎవరు చదువుకోవద్దు, హిందువులు అమెరికాలో చదువుకోవద్దు, హిందువులు అమెరికాలో ఉద్యోగాలు చేయొద్దు, హిందువులు అమెరికాలో వ్యాపారాలు చేయాలని తెలిస్తే ఎంతమంది మన మండలం వల్ల చాలా మంది అమెరికా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైతే ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న మనుషులు మనుషులే కాబట్టి మానవత్వంతో ఉండాలి. కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి జీవించినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమైంది. అనేకమైన కంపెనీలు హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాయి, ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి. ఇక్కడ కులాల మధ్య మండల మధ్య ప్రాంతాల జిల్లాల మధ్య ఇక్కడ యువకుల మధ్య గొడవలు జరుపుకోబట్టే ఇవాళ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఆపిల్ కానీ అమెజాన్ లాంటి కంపెనీలు ఇవాళ హైదరాబాద్ నుంచి ఇవాళ పెట్టుబడులు పెడుతున్నారు. మన వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇవాళ శాంతి సామరస్యతో ఇలా రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఇవాళ సాధ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇవాళ అమిత్ షా ఏంది, ఏ కంపెనీ నచ్చినా ఇవాళ వచ్చిన తెలంగాణ పోతారు, ఉత్తర భారతదేశానికి వస్తలేరు, గుజరాత్కి వస్తారు, బెంగళూరుకి వస్తారు, పాట్నాకి వస్తారు, లక్నోకి వస్తారు అని చెప్పి కుట్రపూర్తంగా అన్ని చదువులేదు. ఇవాళ బండి సంజయ్ వాళ్ళ మన మీద ఎగబెడితే ఈ రాష్ట్రంలో మత వ్యవస్థలు చెడలేదే. ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ మొత్తం ఉత్తర భారతదేశానికి తగ్గిపోయి కుట్రలు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నారు కాబట్టి అలాంటి కుట్రలు మన ప్రజలు పడకుండా ఎల్లప్పుడు మన అప్రమత్తం చేసిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మన మీద ఉందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.